సమంత ఒప్పుకుంటే నేను పెళ్లికి రెడీ అంటున్నారు మన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ సమంత మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. మహానటిలో ఇద్దరు కలిసి నటించారంతే వాళ్ళిద్దరి మధ్య ఇంకే అనుబంధం ఉందో తెలియదు. తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కలిసి చేస్తున్న సినిమా ఖుషి. ఖుషి సినిమాలో ఇది మోస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని వస్తోంది, అండ్ ఎమోషనల్ కూడా. సో శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం ఆల్రెడీ ఒక షెడ్యూల్ని ఫినిష్ చేశారు. ఇక సమంత మిగతా ప్రాజెక్ట్, అలాగే మరి సమంత అనారోగ్యం వల్ల ఈ సినిమా ప్రస్తుతం కాస్తంత ఆగి ఉంది. మళ్ళీ షెడ్యూల్ని ప్రారంభిస్తారని సమాచారం. అయితే సమంత గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ప్రాణాంతకరమని తెలిసి అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంలో ఆమె వ్యాధికి కారణం ఏమిటనేది తెలియకుండా ఉంది. ఈ సందర్భంలో ఆమె తొందరగా కోలుకోవాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. అలాగే సమంత గురించి విజయ్ దేవరకొండ మరి ట్వీట్ చేస్తూ, సో సమంత చాలా అద్భుతం, అలాంటి అద్భుతం ఇలా సైలెంట్గా ఉండకూడదు, సో రీ సౌండ్ వేరే లెవెల్లో ఉండాలి, నాకు తెలిసిన సమంత ఇలా కామ్గా కూల్గా అసలు కనిపించదు, సో యూఆర్ లైక్ ఏ పటాకా, నీ సంతోషం ఎంతోమందికి ఆనందంగా ఉంటుంది కాబట్టి త్వరగా సంతోషంగా మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ మెసేజ్ చేశారు. అంతేకాకుండా మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సమంత హెల్త్ కండిషన్ గురించి అడిగినప్పుడు మరి విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సో ఏమై చేసావే సినిమాకి ఫిదా అయిపోయాను. ఆ టైంలో నా ఫస్ట్ క్రష్ అంటే అది సమంతనే. మరి తనతో ఇప్పుడు ఒక లవర్గా నేను యాక్ట్ చేస్తున్నందుకు సో ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. మరి సమంత ఒప్పుకుంటే అప్ప పెళ్లి చేసుకోవాలనిపించేసేది నాకు అంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. నిజంగా సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో ఎలా యాక్ట్ చేస్తారో చూడాలి.